ఈ ప్రాజెక్టు కనుక ఇక్కడ ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం, ప్రాజెక్టులో చాలా అవకతవకలు ఉన్నాయి. దాంతోపాటు అసలు నాకు పోలవరం ప్రాజెక్టు గురించి అవగాహన పరిమితమైన అవగాహనే ఉంది. సంపూర్ణంగా తెలుసుకోవడానికి దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది బేసిక్గా ఇది పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది సార్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టే టైంలో. ఇది జస్ట్ ఇది ప్రారంభం మట్టుకే. ఈ గోదావరి నీళ్ళు ఇంకా వినియోగించుకోవాలంటే ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాజెక్ట్ కట్టాలి అని చెప్పి సార్ ఆర్థర్ కాటన్ ఇనిషియేట్ చేసిన ప్రాసెస్. అలాగే ఉమ్మడి మేము మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర ఆయన కృష్ణస్వామి అయ్యారు అప్పుడే చీఫ్ ఇంజనీర్ కృష్ణస్వామి అయ్యారు, ఆయన ప్రపోజ్ చేసింది ఒక 150 అడుగుల ఎత్తులో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది చాలా అని చెప్పి స్టార్ట్ చేసి అక్కడి నుంచి సక్సెసివ్ గవర్నమెంట్స్ ముందుగా పండిట్ నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1950లో మొదటి ఆల్మోస్ట్ పంచవర్ష ప్రణాళిక అప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలి అని, మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్ట్ కావాలి ఎక్కడ కడతారు అంటే ఆల్రెడీ ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది మా, అందుకే మాకు నాగార్జున సాగర్ కట్టండి అని చెప్పి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. అలాగే కన్సిక్యూటివ్ పంచవర్ష ప్రణాళికల్లో ఇంకోసారి ఇదే సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడిగా రాష్ట్రాలు రెండు ఉమ్మడిగా ఉన్నాయి, తెలంగాణను ఆంధ్ర. అక్కడ మాకు తెలంగాణలో మాకు ప్రాజెక్ట్ లేదని మన నాయకులందరూ అన్నప్పుడు అక్కడ శ్రీరామ్ ప్రాజెక్ట్ అటు స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ ఒక్క ప్రభుత్వానిదో, ఏ ఒక్క ఇప్పుడున్న ఏ ఒక్క పార్టీతో కాదు, ఇది బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఒక ప్లాన్. ఇది నేను ముఖ్యంగా నేను ఆలోచించేది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వినగానే ఇది పర్యావరణానికి ఎంత దెబ్బతీస్తే ఏ ప్రాజెక్ట్ అయినా. నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మన అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగే బెనిఫిట్ ఎంత, నష్టం ఎంత, ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎంత దెబ్బతింటుంది, ఎకలాజికల్గా పర్యావరణానికి ఎంత నష్టం కలుగుద్ది, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నేను నాకు ఎప్పుడు ఉంటుంది అంటే రకరకాలు ఇప్పుడు మనకి నర్మదా బచావ్ ఆందోళన కానీ, అలాగే మేజర్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసేటప్పుడు పునరావాస కార్యక్రమాలు చాలా దెబ్బ చాలా కష్టాలు ఉన్నాయి. అంటే నిజంగా పునరావాస సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరగవు. ఒక బెనిఫిట్ కోసం, ఒక లక్షల మందికి బెనిఫిట్ కోసం కొన్ని వేల మంది నిజంగా వాళ్ళ జీవితాలు త్యాగాలు చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులకు ఒక 50 లక్షల మంది కోసం కొన్ని లక్షల మంది త్యాగాలు చేయాల్సి వస్తుంది. అది ఒక నెససరీ ఈవిల్, అది చాలా బాధాకరమైంది. సమస్యలు ఎక్కడ వస్తాయంటే మనకి ఏవైతే మనకి కాంపెన్సేట్ చేయాలో అవి చేయనప్పుడే చాలా వస్తాయి. సో అలాగే పోలవరం పునరావాస కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అది కూడా నేను పరిశీలించడానికి వచ్చాను. ఆ దృష్టికోణం నుంచి కూడా చూశాను దీన్ని. అలాగే దీన్ని టీఎన్జే గారు ఇనిషియేట్ చేసిన ప్రాసెస్. ఫస్ట్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో టీఎన్జే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనిషియేట్ చేసిన జలగ వెంగళరావు గారు, తర్వాత టీఎన్జే గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది అప్పటి నుంచి ఇది ఎప్పటికప్పుడు ఇది పోస్ట్ పోన్ అవుతా ముందుకెళ్తా ఉంది. ఇది బేసిక్గా పోలవరం అనేది చాలా మ్యాసివ్ ఇంజనీరింగ్ నీడ్స్ ఉన్న ప్రాజెక్ట్. ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్, చాలా డిమాండింగ్ ప్రాజెక్ట్, చాలా ఛాలెంజింగ్. టెక్నికల్ వెళ్ళాల్సిన చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. అంటే నేను ఇది ఆబ్జెక్టివ్గా చూడదలుచుకుంటాను. మంచి చెడు రెండింటి సంబంధం లేకుండా మీరు తినేసారు వీటన్నిటికంటే కూడా అసలు ఏమేమి జరుగుతున్నాయని, అవకతవకలు ఎంత ఉన్నాయని. ఈ మధ్య నేను కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పెట్టిన చాలా ఖర్చు పెట్టిన దాంట్లో చాలా ఎక్కువ మంది మీరు తినేశారు మీరు అని ఎక్కడో వాళ్ళకి సరిగ్గా నిధులు దారి మళ్లించారనేది ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో నిధులు ఇప్పుడు ఫండ్స్ రిలీజ్ చేయడం ఆపేశారు ముందు క్లారిటీ వచ్చేవరకు. ఇందులో ఇప్పుడు నేను ఇందాక పొద్దున్న మన రమేష్ గారిని అడుగుతున్నప్పుడు కూడా ఆయన అడుగుతుంది ఏంటంటే 33,000 కోట్లు అంటే నేను అడిగింది అసలు ప్రాజెక్ట్ ఎంత ఖర్చు అవుద్దంటే 13,600 కోట్లు 16,000 కోట్ల ఇది, దాంట్లో 13,000 కోట్లు ఓన్లీ ప్రాజెక్ట్కే, మిగతా 3,000 కోట్లు పునరావాసానికి. అది ఇందా వారు చెప్పింది. సో పునరావాస కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయంటే ఏ ప్రాజెక్ట్కి జరిగినంతగా మేము న్యాయం చేస్తున్నాం అనేది దాని సపరేట్ ఫండ్ ఉంది. కానీ 13,000 కోట్లు 2014 వచ్చేటప్పటికి అది 25,000 కోట్లకి వచ్చింది. అది రకరకాల పరిస్థితుల వల్ల నేను అడిగాను అసలు ఎందుకు ఎస్కలేషన్ ఎందుకు ఉంటుందంటే, ఉదాహరణకి
ఇప్పుడు మనకి స్టోరేజ్ హౌస్ ని స్టోరేజ్ చేసిన రిజర్వాయర్ నుంచి ఆ గేట్లు తెరిచినప్పుడు నీళ్లు పట్టడానికి చాలా మ్యాసివ్ ఒక ఇంజనీరింగ్ నీడ్స్ ఉన్న ఒక స్టీల్ బేస్ స్టిల్లింగ్ బేస్ ఒకటి కావాలి. అది ఉదాహరణకి దానికి సిమెంట్ కాంక్రీట్ పొయ్యాలి అంటే ఎగ్జాక్ట్లీ 12 నుంచి 14 సెంటిగ్రేట్ల టెంపరేచర్లోనే ఉండాలి. ఇప్పుడు మనకున్న తేమకి మనకున్న హీట్కి అది ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తే చేయాలి అంటే అది దానికి తగ్గ టెక్నికల్ నోహావ్ కానీ ఇంకా సమకూరలేదు. అంటే చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అంటే వింటర్లో ఒకలాగా పని జరిగినప్పుడు సమ్మర్లో ఇంకోలా పని జరుగుతుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అది ఎప్పటికప్పుడు సో ప్రతిరోజు ఒక నెక్స్ట్ అమౌంట్ ఒక ఉదాహరణకు ఒక 1000 క్యూబిక్ మీటర్స్ వేయాలి అంటే అది యాక్చువల్గా జరగట్లేదు. నిజంగానే బలమైన టెక్నికల్ సపోర్ట్ కానీ ప్రాజెక్ట్ కానీ ఇవ్వగలిగి ఇచ్చిండుంటే అది డిలే వెంట వెంటనే అయిపోయింది. అసలు యాక్చువల్గా పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్గా స్టార్ట్ చేసినప్పుడు 1950లో ఎంత సార్ 150 కోట్లు 125 క్రోడ్స్ 125 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు ఈ రోజున అది పెరిగి పెరిగి దశాబ్దాలుగా పెరిగి పెరిగి ఈ రోజున 50,000 రేపు పొద్దున 58,000 కోట్లు ఇంకా వెళ్ళిపోతే ఇంకా సరిగ్గా చెప్పాలంటే 65,000 కోట్లని ముందు మనం ఇంకొక వాదన ఎవరో వినిపించారు నాకు. సో ఎక్కడ 150 కోట్లు ఇదేంటంటే దీనికి అనేక కారణాలు ఉంటాయి. మేజర్గా మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు అనేది సర్వసాధారణం. అది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆ కాస్ట్ ఇంత ఖర్చు పెట్టుబడి పెట్టేటప్పుడు మేజర్గా కాంట్రాక్టర్స్ మీద ఆ పొలిటికల్ నెక్స్ వాళ్ళ సంబంధం మన వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్ మీద ఇది ఎంతో కొంత ఈజీగా ఒక ఏమంటారు ఇంత పెద్ద మ్యాసివ్ ప్రాజెక్టులో డబ్బులు తీయటం ఈజీ అనేది మనకి మనందరికీ సర్వసాధారణ ఎదిగింది. పోలవరం కూడా దాంట్లో ఉందా లేదా అనేది నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వానికి నిజంగా సందేహం వచ్చినప్పుడు నేను అడిగేది ఏంటంటే వాళ్ళు అడుగుతుంది లెక్కలు చెప్పమంటున్నారు. నేనేమంటానంటే మనకి మన రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలు లేనప్పుడు చెప్పచ్చు కదా అంటారు. మీరు మనం వెనకబడి భయ మనం ఆలోచించాల్సింది ఏముంది మొత్తం లెక్క చెప్పండి అంటే నాకు మరి తినది ఏం చేయమంటారు అన్న సామెతలాగా ఉంది. అలా కాకుండా నేనేమంటానంటే మీరు నీళ్లు నమిలే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి బలమే వస్తాయి కానీ ఉన్న ప్రాజెక్ట్ ఆపేస్తే కానీ దీని ముందుకెళ్ళదు ఈ ప్రాజెక్ట్. అందుకని నేను తెలుగుదేశం ప్రభుత్వానికి నేనేమన్నానంటే మనం మీరు ఎలాంటి అవకతవకలు చేయనప్పుడు దయచేసి ఒక వైట్ పేపర్ ఒక రిలీజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎలా మళ్లించారు ఏమేం చేశారు అసలు మీరు నాకు తెలిసి ఇది కంపెనీ పేరెంట్స్ అని మర్చిపోయింది ట్రాన్స్ట్రాయ్. అసలు ఆ ట్రాన్స్ట్రాయ్ ఎవరిది అసలు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి నేను అడిగేది ఏంటంటే వాళ్ళు అలాంటి అవకతవకలు పాల్పడే కంపెనీలా వాళ్ళకి రేటెడ్ కంపెనీసా వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంటే వాళ్ళ పొలిటికల్ మాస్టర్స్కి వాళ్ళైనా పే చేస్తారా బ్యాక్ డోర్స్ నుంచి అసలు ఇలాంటివన్నీ చేయాలి అంటే అలాంటివి లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి అకౌంటబిలిటీకి నిజంగా మనం ఖర్చు పెట్టినప్పుడు మీరు వెనకాడాల్సిన అవసరమే లేదు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు వెనకాడకుండా కేంద్ర ప్రభుత్వం అడిగే లెక్కలు చూపించండి. మీరు నిధులు మళ్లించలేదు అంటున్నారు నిధులు మళ్లించినప్పుడు మీరు ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి మీరు క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పండి. అప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వం కన్వీన్స్ అవునప్పుడు నేను కూడా మీతో కలిసి వచ్చి దెన్ టుగెదర్ విల్ ఫైట్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు నిధులు ఆపేశారని చెప్పి మనం పోరాటం చేయొచ్చు. మన సైడ్ తప్పు ఉండకూడదు నేను కోరుకున్నాను తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అలాగే నేను అడుగుతున్నది ఏంటంటే పునరావాస కార్యక్రమాలకి ఎంటైర్ ప్రాజెక్టు 58,000 కోట్లు ఎస్కలేషన్ ఎందుకు జరిగి 56,000 కోట్లు చిల్లర ఎందుకు అడిగిందంటే 13,000 కోట్లు నుంచి 25,000 కోట్లు అయింది 2014. మరి మిగతా 34 కోట్లు దేనికంటే అది కేవలం పునరావాసానికి అని చెప్తున్నారు. అంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏమో 25,000 కోట్లు చిల్లర అయితే పునరావాసానికి 33,000 కోట్లు అన్నారు. ఇది ఎందుకు ఇంత మారింది అంటే 3,000 కోట్లున్న 2014కి 33,000 కోట్లు అయిందంటే కొత్త పునరావాస చట్టం వల్ల అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త పునరావాస చట్టం వల్ల సడన్గా అది 3,000 కోట్లు కాస్త ఒక 10 టైమ్స్ జంప్ అయింది. ఎందుకంటే మూడు హక్కులు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు సర్వస్వం నాశనం అయిపోతున్నారు 33,000 కోట్లు పునరావాసానికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి దానివల్ల అంటే కేవలం ప్రాజెక్ట్ కాస్త 25,000 చిల్లర 25-26,000 కోట్లు అయితే పునరావాసానికి 33,000 కోట్లు అవుతుంది.
ఇందువల్ల పెరిగిందని మనకి దీనికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్స్ కానీ ఇవన్నీ చెప్తా ఉన్నారు. అసలు వీటన్నిటి వెనకాల ఇవన్నీ ఉన్నప్పుడు ఇదే వాస్తవం అయినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నాకు తెలిసి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు బలంగా బల్లగొద్ది మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడచ్చు, కానీ మీరు మటుకు వెనక్కి వెళ్ళే కొద్దీ కేంద్ర ప్రభుత్వానికే కాదు ప్రజలకే కాదు నాకు కూడా సందేహాలు వస్తాయి. దయచేసి ఈ సందేహాలు నివృత్తి చేయాల్సిన పరిస్థితి మీ మీద ఉంది. ఎందుకంటే మీరు ప్రజలకి మీరు మా అంటే మీరు ప్రజల నిధులన్నీ మీ చేతిలో ఉన్నాయి. మీరు వాటిని నేను కూడా మీకు అండగా ఉన్నాను, మీతో పాటు నేను కలిసి పనిచేశాను. మీకున్న అనుభవం చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నా అనుభవం ఇది ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. నేను నమ్మాను, ఇంకా నమ్ముతున్నాను. నేను అడిగేది ఏంటంటే ఈ నిధులు మేము దారి మళ్లించలేదు ఎటు వెళ్ళలేదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేయండి, దాన్ని ధైర్యంగా మాట్లాడండి. ఒకవేళ మీరు అలాంటి శ్వేతపత్రం రిలీజ్ చేయలేని పక్షంలో మీరు వాళ్ళు అడిగే ఒక జవాబుదారీతనాన్ని మన అకౌంటబిలిటీని మీరు తప్పించుకుంటే మటుకు ఇది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఇబ్బందికి అందరికీ కేంద్రానికి భారతీయ జనతా పార్టీకే కాదు నా జనసేనకే కాదు మీకు కాదు అందరికీ ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, మీకు కూడా క్రెడిబిలిటీ కోల్పోతుంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అలాగే ఏదైనా సరే ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఎక్స్పర్ట్ కాబట్టి ఆల్ పార్టీ కమిటీని ఒకటి పెట్టండి, ఆల్ పార్టీ కమిటీని మీరు ఒకటి ఫామ్ చేయండి. ప్రభుత్వం తరఫున మీరు క్లీన్గా ఉన్నారు గవర్నెన్స్ అని మీకు నమ్మకం ఉన్నప్పుడు ఆల్ పార్టీని పిలవండి, ఆల్ పార్టీ మెంబర్స్ ఒకసారి ఇక్కడ ఇన్వైట్ చేయండి. పోలవరం ప్రాజెక్ట్కి ఇన్వైట్ చేసి చెప్పండి మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెనక మీరు ఏమాత్రం దిగులు మీరు వెంప మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అంతేకాని ఒక మీరు వీటి నుంచి ఏది తప్పించుకున్నా కానీ ఈ పరిస్థితుల నుంచి ఖచ్చితంగా ఇది 2019 ఎలక్షన్లో చాలా ప్రభావం చూపిస్తుంది. నేను చెప్పడానికి ఏమాత్రం వెనకాట్లేదు. అంటే నాకు అర్థం కావట్లేదు దాని వెనక. అంటే ఫస్ట్ అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎప్పటినీ సార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి, కానీ పోలవరాన్ని మేము జాతీయ ప్రాజెక్టుగా చేయండి, ఖర్చు అంతా మేము రాష్ట్రం విడగొట్టేస్తున్నాం కాబట్టి మీకు ఇచ్చేస్తున్నామని స్టార్ట్ చేశారు. అంటే ఇది అసలు దీని వెనక ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియట్లా. మేము తీసుకుంటామంటే అంటే నేను ఆఫ్ రికార్డ్ అనే విషయాలేమో వ్యక్తులకి బెనిఫిట్ అందుకని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటారు. ఇవన్నీ నాకు అందరు వినేవే, నేను కూర్చోబెట్టి దీని అథారిటేటివ్గా అథెంటిక్గా చెప్పలేను కాబట్టి మరి దీని వెనక అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీరే తీసుకున్నారు, మేము మా ప్రాజెక్ట్ మేమే కట్టుకుంటాం, మళ్ళీ మీరే మాకు వద్దు మీరు ఇచ్చేయండి అంటే ఇది రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. మీ ఇంటెన్షన్స్ మంచివే కావచ్చేమో కానీ నాకు తెలియదు, కానీ ఇన్ని కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి ప్రజల్లోకి. అలాగే కేంద్ర ప్రభుత్వం మీ మీద అనుమానాలు రేకెత్తించే విధి విధానాలు ఉన్నాయి. వాళ్ళ చేతుల్లో మీరు అవకాశాలు ఇస్తున్నారు, మీరు వాళ్ళని మీరే తప్పు చేసిన వాళ్ళలాగా తిరిగి ఇవ్వటం వల్ల మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతున్నారు. అసలు ముందస్తులో జాతీయ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ఉంచాల్సింది, కాదు కూడదని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా లోతుపాతులు పరిశీలించకుండా మీరు ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు దాన్ని మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేదు మీరు తీసుకున్నారు ధైర్యంగా అన్ని మేము అన్ని ఆలోచించి తీసుకున్నాం, మరి తీసుకున్నప్పుడు మీరు కాస్ట్ ఎస్కలేషన్ మీరు ఎందుకు చెప్పలేదు, 33,000 కోట్లు సడన్గా ఎందుకు అయింది? మీరు 2014లో పోనీ 2000 పునరావాస చట్టం అప్పుడే వచ్చింది కదా. ఇంజనీర్ గారు చెప్పే ప్రకారం ఏంటంటే రమేష్ గారు చెప్పే ప్రకారం 33,000 కోట్లు కేవలం పునరావాసానికి అవుతుంది అనుకున్నప్పుడు సో మీకు 2014లో మీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పునరావాస చట్టం ప్రకారం ప్రాజెక్ట్ కాస్ట్ 25,000 అలాంటప్పుడు మీరు మాట్లాడాల్సిన 25,000 కోట్లే ప్రాజెక్టు పునరావాసానికి మీరు ఎందుకు మీరు అసెస్మెంట్ చేయలేదంటే సమ్వేర్ యూ మిస్ క్యాలిక్యులేటెడ్. సో దట్ ఈస్ రాంగ్ ఆన్ యువర్ అసెస్మెంట్, అది కూడా మీరు తప్పు చేశారు. మరి కన్ఫ్యూజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఉందా, అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ ఉందా అనేది ప్రజలకు సందేహం కలుగుద్ది, అది అందరికీ సందేహం కలుగుద్ది. అందుకని దయచేసి నేను అడిగేది ఏంటంటే ఈ మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వబోతున్నారు, మీకు నిజంగా పరిశీలించారా, దీని లోతుపాత్రలు తెలుసుకున్నారా, మీకు ఈ పునరావాసం 33,000 కోట్లు మాకు ముందు తెలియలేదు అని అంటే మటుకు తప్పవుతుంది. 25,000 కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడ, పునరావాసం 33,000 కోట్లు ఎక్కడ, ఈ రెండింటిని మేము అర్థం చేసుకోలేదు. అందుకే తీసుకున్నాం తెలుసుకున్నాక మెచ్చేసామంటే ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఎవరికి ఎవరితోటి ఖచ్చితంగా ముందు కేంద్రంతో ఎప్పుడు గొడవ పెట్టుకోవాలంటే మన బంగారం మంచిదవ్వాలంటే ఇప్పుడు నేను ధైర్యంగా వచ్చి మాట్లాడతాను. మీరు నన్ను తప్పానండి, నేను ఎందుకు తప్పు కాదు, నేను మీరు నా మీద ఒక బ్లేమ్ చేస్తారు. నా బ్లేమ్ చేసినప్పుడు నేను బ్లేమ్ ఎందుకు మీరు చేస్తున్నారు, నేను ఈ పనులు చేయలేదు, నేను కూర్చొని నేను మీకు చాలా ఏముంటుందని చాలా పారదర్శకంగా మాట్లాడగలను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫస్ట్ పారదర్శకంగా వాళ్ళని ఉండమని చెప్పండి, అప్పుడు మన కేంద్రాన్ని నిలదీయచ్చు. ముందు మనలో కొంచెం ఒక
ఒక షేడీ లేయర్స్ పెట్టుకొని ఒక స్పష్టత లేకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం అడగడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విభజన హామీలు నెరవేర్చకుండానే దాంట్లో విభజన హామీలు పెట్టిన ప్రకారం పోలవరానికి పూర్తిగా డబ్బులు ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు. కరెక్టే కరెక్టే, కానీ అకౌంటబిలిటీ కదా అంట. నేను ప్రజల డబ్బుల్ని మేము మీకు ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అది ఎవరికైనా కావచ్చు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రైట్ ఇంటెండెడ్ టార్గెట్స్కి వెళ్ళాలి. అది అది వెళ్ళినప్పుడు కంట్రోల్ ఆడిట్ జనరల్ ఖచ్చితంగా అడుగుతుంది, అది మేము అకౌంటబుల్ అది డబ్బులకి. సో వాళ్ళు మేము 1,000 కోట్లు పంపిస్తున్నాం, 1,000 కోట్లు పంపిస్తున్నప్పుడు ఈ 1,000 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు అయ్యిందని చెప్పడం ఇప్పుడు మనకు పద్దు చెప్పాలి కదా. అవ్వదు ఇది అబద్ధం. మీరు సార్ మీరు ఈ రోజు దాకా ఒక సెక్రటరీ కట్టలేకపోయారు, కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్ మీకు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అవ్వలేదు అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఇందాక 12 సెంటీగ్రేడ్లో ఒక చిన్న బెడ్ వేయడానికి సిమెంట్ బెడ్ వేయడానికి టెక్నికల్ నోహో సరిపోవట్లేదు. నోహో ఉందక అంటే నోహోని రప్పించుకోవడానికి ఒక 54 కోట్లు పెట్టి ఒక మెషిన్ పెట్టి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఇవన్నీ టైం పట్టే ప్రాసెస్. అందుకని దయచేసి మీరు ప్రాజెక్టు గురించి దయచేసి ఇది ఎలక్షన్లు జిమ్మిక్గా మీరు చెప్పకండి, ప్రజలకు ఉపయోగపడాలి. ఎందుకంటే ఇది తెలుగుదేశం ప్రాజెక్టు కాదు, కాంగ్రెస్ ప్రాజెక్టు కాదు సార్. ఆర్థర్ కాటన్ డ్రమ్ట్ ప్రాజెక్ట్ ఇలాంటిది ఉంటే ఒకటి బాగుంటుంది దానికి అప్పుడు లేదు. అసలు యాక్చువల్గా దీన్ని శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్ అంట, శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్ అంటే రాముడి పాదాలకి అంచుకెళ్ళే ప్రాజెక్ట్ అని. అంతేకాని ఇది యాక్చువల్లీ పోలవరం ఒరిజినల్ ప్రాజెక్ట్ శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్. అంతేగాని ఇది ఎప్పటి నుంచో ఉంది కరెక్ట్ కూర్చొని ఏ ప్రభుత్వం దీన్ని ఓన్ చేసుకోవడం, ఏ ప్రభుత్వం ఎంత ఎంత ఎఫిషియెంట్గా దీని అడ్మినిస్ట్రేషన్తో దీన్ని కంప్లీట్ చేయగలదు. అంతేగాని మేము అవి చేసాం ఇవి చేసామని చెప్పేసి ఎలక్షన్లకి ఇది గిమ్మిక దయచేసి పోలవరం ప్రాజెక్ట్ని ఏ పార్టీ వాడుకోకూడదని. కాకపోతే ఇది నేను అందుకే నేను ఏంటంటే ఇది మీ కన్స్ట్రక్టివ్, ఇది అందరికి కావాల్సింది కాబట్టి నేను మిమ్మల్ని ఏ తెలుగు ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ నేను కన్స్ట్రక్టివ్ రోలే ప్లే చేయమని అడుగుతున్నాను. ఖచ్చితంగా బ్లేమ్, ఖచ్చితంగా బాల్ ఇప్పుడు అంటే ఎవరికి పట్టదు, ఎవరొక బాధ్యత తీసుకోవాలి. తప్పులు జరుగుతాయి, పొరపాట్లు ఉంటాయి. తప్పులు చేస్తే మీరు ఎలా కరెక్ట్ చేసుకుంటారు చెప్పండి, పొరపాట్లు చేస్తే క్షమించమని దానికి మీ మీద చేసుకోండి. అంతేగాని ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెట్టే రాజకీయాలు కానీ మీరు ఓటు మీరు కేవలం ఓట్లను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు కానీ ఐ థింక్ ఈ మీరు మీరు అందరూ మాట్లాడుతున్న డెమోగ్రఫిక్ డివిడెండ్ కొత్త యువత వస్తుంది, కొత్త యువత అడిగేది కూడా కొత్త రకం పాలిటిక్స్. మీరు ఎలా పడితే ఇలా కూర్చొని పెట్టి 2018 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ప్లీజ్ దయచేసి విని విని మాకు అలసిపోయాం చెప్పు ప్లీజ్. దయచేసి ఇలాంటి మాటలు మటుకు మేము నమ్మట్లేదు. పునరావాస కార్యక్రమాన్ని అంటే ప్రస్తుతానికి నాకేమవుతుంది వెళ్ళడానికి ఉంది కానీ నాకు వాళ్ళకి ఇబ్బందులు గురవుతారు అందరూ. నేను అందుకే నేను ఏం చెప్పాను తర్వాత నా టీం నేను పంపిస్తాను. అండ్ ఇది ఒకరోజుతో అవ్వదు, ఇది పోలవరం అనేది నా మొదటి విడతలో వస్తున్నాను, ఇది రిపీటెడ్గా వస్తాను ఇక్కడికి. దాంట్లో రెండోసారి కానీ మూడోసారి కానీ వచ్చినప్పుడు పునరావాసం ఎలా జరుగుతుంది, ఎందుకంటే పునరావాసం ఇప్పుడు దాకా చాలా బెస్ట్గా జరిగిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది ఎంత దాంట్లో నిజానిజాలు ఎంతో నిర్ధారించడానికి నేను స్టిల్ని ఒకసారి చదివి ఒకసారి వాళ్ళతో ఒక రిపోర్ట్ తెప్పించుకొని అప్పుడు అప్పుడు మాట్లాడి వాళ్ళు ఇక్కడ వస్తారంటే వెయిట్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఉన్నారా? ఉంటేనే ఖచ్చితంగా మాట్లాడారు బయట ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు చెప్పిన దాని ప్రకారం 33,000 కోట్లు వాళ్ళకే అయినప్పుడు అసలు వాళ్ళు భయపడాల్సిన అవసరం. మరి 33,000 కోట్లు ఎవరెవరి జేబులోకి వెళ్తున్నాయి అంటే మటుకు ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చేయాలి కదండి. ఇది నేను చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ప్రో టు ఎనీ పార్టీ. ప్రతిసారి పదే పదే ఎన్నిసార్లు చెప్తాను నేను, ఐఎమ్ నాట్ ప్రో టు టీడీపీ, ఐఎమ్ నాట్ ప్రో టు బీజేపీ ఆర్ ఎనీ అదర్ పార్టీ. ఐఎమ్ ప్రో పీపుల్. అంతే, నేను నా కమిట్మెంట్ ఎప్పుడు మారదు. ఆ ప్రో పీపుల్ ఎవరైతే కలిసి వస్తారో నేను వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఇల్లు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంతేగాని నాకు ఏ ఒక పార్టీ ఎత్తు ఎక్కువగా తక్కువగా. థ్యాంక్ యూ.